నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మరి బాదం నూనె హెయిర్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మరి 1 కిలో బాదం మనం తీసుకున్నట్లయితే మనకి ఆ బాదం నుంచి ఓన్లీ 300 grams ఆయిల్ అలా వస్తుంది. కానీ ఈ పూర్తి ఆయిల్ని మనము యూజ్ చేయలేం. అలాంటప్పుడు ఈ బాదం నూనెలో ఏదైనా వేరే ఆయిల్ని కలిపి రాసుకోవచ్చు, అంటే కొబ్బరి నూనె లైక్. మరి కొంచెం బాదం నూనెని 1 చుక్క ఆముదం కలిపి తీసుకోండి. అలాగే పిల్లలకి కూడా లైట్గా బాదం నూనెని స్కిన్పై అప్లై చేయవచ్చు. మరి కొందరికి ముంచేతులు బ్లాక్ అయిపోతూ ఉంటాయి, మరి అలాంటప్పుడు ఈ బాదం నూనెలో కొబ్బరి నూనెని యాడ్ చేసి స్నానం చేసిన వెంటనే రాసుకోండి. ఒక లేయర్ కింద మనం చూస్తూ ఉంటాము ఈ ప్రాంతంలో అంతా వైట్గా ఉండి, అలాగే ఈ ప్రాంతాలలో మనకి డార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన కంటి కింద నలుపు, అలాగే మెడ భాగంలో నలుపు, ఇంకా మోచేతిలో నలుపు అంతా కూడా ఈ నూనెని రాయడం వల్ల అది తగ్గిపోతుంది. మరి కొంతమందికి ఈ ముందర జుట్టు అనేది కూడా ఊడిపోతూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక అందరికీ ఊడిపోతుంది అనుకోండి, మెల్లగా నుదురు కూడా ఖాళీ అయిపోతుంది, అలాగే తెల్లబడిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు వారికి బాదంతో మంచి ట్రిక్ ఉంది. మరి ఈ బాదంని గ్యాస్ మీద బాగా కాలనివ్వండి. మాడిపోయేదాకా, నల్లగా అయ్యాక దాన్ని బాగా గ్రైండ్ చేయండి. ఈ బాదంలో మనకి ఆయిల్ ఉంటుంది కదా, దానికోసం ఇంకొంచెం బేస్ ఆయిల్ని యాడ్ చేసి బాగా కలిపి, మన దగ్గర మస్కారా బ్రష్లు అనేవి ఉంటాయి కదా, వాటితో చక్కగా వేసుకోండి. మరి మనకి వైట్ హెయిర్ అలాగే ఐబ్రోస్కి కూడా యూస్ చేయవచ్చు. మరి బాదంతో ఎన్ని ఉపయోగాలు కదా, స్కిన్కి హెయిర్కి. సో ఇదండి ఇవాల్టి టిప్. మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.